మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరిలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గుడి వద్ద అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డ్రైనేజీ లీకేజ్ లేకుండా చూడాలని, పండుగ 3 నుంచి 3 మంచినీరు వదలాలని, వాటర్ వర్క్స్ ను బోనాలు తెచ్చే మహిళలకు ఇబ్బంది లేకుండా చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లు ప్యాచ్ పనులు చేపట్టాలని శ్రవణ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పాల్గొన్న సీఐ సత్యనారాయణ, డీసీ రాజు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, 3DCL ADE యాదగిరి, హార్టికల్చర్ మహేశ్వరి, వాటర్ వర్క్స్ DGM అశ్రిత మరియు గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం ఐడియా లేకపోవచ్చు. 1 డేలో అడ్జస్ట్ అయిపోతాం, ఏం జరుగుతుందో మాకు అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ బందోబస్తు అవసరం ఉంది, ఎక్కడెక్కడ లేదు, ఎక్కడెక్కడ పబ్లిక్ మాప్ కంట్రోలింగ్ అవసరం ఉంది, ఎక్కడెక్కడ తాగుబోతుంది, ఏమవుతుంది, ఎక్కడ ఏమైంది అవసరం ఉంది, అన్నీ ఒక రోజులో అర్థమైపోతాయి. ఫస్ట్ డే ఏమన్నా కొంచెం అడ్జస్ట్ కావడానికి. పండుగ ఏదైతే ఉందో చాలా వైభవంగా మనం అందరం కూడా కలిసి, ఊరిలో పెద్దవాళ్ళము మరి ప్రతి ఒక్కరు కూడా కలిసి జరుపుకుందాం. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులందరూ కూడా మరి అంటే అధికారులు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోతారు, కొంతమంది వస్తూ ప్రభుత్వం చాలా రోజులు చేస్తుంటారు. ఇప్పుడు సీఏ గారు ఫస్ట్ ఇయర్ అంటుంది సార్, యాక్చువల్లీ అట్లనే ఇప్పుడు డీసీ గారు 3 సార్లు ఉన్నారు. యాక్చువల్లీ ఇంకా భూమి పుట్టినప్పుడు పుట్టిన చాలా మంది ఇక్కడనే ఉన్నారు సార్, ట్రాన్స్ఫర్ కాకుండా చాలా మంది అట్లా చాలా రకరకాలు ఉన్నారు కాబట్టి పాత వాళ్ళకి సీఏ గారికి అయితే వాళ్ళని సపరేట్ మీటింగ్ కూడా పెట్టారు. బట్ ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఇయర్ లాగా ఇక్కడ కొంచెము బందోబస్తు సార్, మెయిన్గా మీకు తెలిసింది బోనాలు పండుగ అంటేనే మాకు రంగం ఉంటుంది, మా రంగం ఉంటుంది, ఇక్కడ రంగం ఉంటుంది, 2 రంగాలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి ప్రశాంతంగా దాంట్లో కొంచెం సహకరించుకొని ప్రతిసారి కూడా అంటే పెద్ద ఇబ్బందులు కూడా ఎప్పుడు జరగలేదు సార్, జరగలేదు కూడా ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా జరపాలని, సహకారం పూర్తిగా అందించాలని. అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం చూపించాం, స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది, స్ట్రీట్ లైట్ ఈ లైటింగ్ కూడా వేయించడం జరిగింది. అట్లనే ఆల్రెడీ ఆర్టికల్స్ లో కూడా చెప్పాము మనము ఇక్కడెక్కడ కుమలు ప్రతిసారి చేస్తూనే ఉంటారు, మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కొత్తగా చెప్పేదేం లేదు. వాళ్ళే ఉన్నారు పాత వాళ్ళే, ఎక్కడెక్కడ బోనాలు తీసుకొస్తారు, వాళ్ళకి కొమ్మలు తగలకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ మంచిగా ట్రిమ్ చేయడం, మహేశ్వరి గారు కూడా ఉన్నారు అక్కడ. అట్లనే ఇంజనీరింగ్ మేము ప్యాచ్ పట్టుకోవచ్చు, ఒకటి గుడి ముందు ప్యాచ్ కూడా చేసుకున్నాం కమాన్ దగ్గర. అట్లనే వాళ్ళకి ఆల్రెడీ చెప్పిన ప్యాచ్ వర్క్లు ఏమన్నా ఇప్పుడు మన ఒక స్పెషల్ ఫైల్ శాంక్షన్ మీకు ఏమైనా బోనాలు ఉంటుంది అంటే అన్ని డస్ట్ వేసేది ఏ విధంగా ప్రతి గుడి ముందు కూడా డస్ట్ చేస్తాము. ఇక్కడ పాట్ హోల్స్ ముఖ్యంగా బోనాలు మీకు తెలిసిందే, బోనాలు తీసుకొచ్చే దారిలో ఎవరు కూడా కాలు తగి కింద పడకుండా ఇబ్బంది కాకుండా, అక్కడ సడన్ గా వర్షం పడ్డా కూడా నీళ్లు స్టాగ్నెంట్ ఉండకుండా, ఒకవేళ నీళ్లు స్టాగ్నెంట్ ఉంటే అక్కడ వెంటనే ఇప్పుడు ఎంత మంది స్ప్రే చేసినట్టుగా బేసికలీ కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేసేస్తారు వాళ్ళు. కోవిడ్లో కూడా అమ్మవారి ఉత్సవం చాలా బాగా జరిగింది అప్పుడు, యాక్చువల్ అంత జరగలేదు చక్కగా. అంతా స్ప్రే కూడా ఉంటుంది మనకి, మస్కిటో మెయింటెనెన్స్, లేకపోతే పాట్ హోల్ మేనేజ్మెంట్, సివరేజ్ మేనేజ్మెంట్ మూడు ఇప్పటి అందరికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒక్క నిమిషం చేస్తాం బాబు. హలో బాబు ఉండలే, ఒక్క నిమిషం ఉండని, సో మెయిన్ గా వచ్చిందంటే వాటర్ బాక్స్ వాళ్ళు ఇక్కడ పెద్ద సమస్య, అందరికి అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తారు కాబట్టి, కానీ అసలు పని సరిగ్గా ఎప్పుడు పనిచేయని డిపార్ట్మెంట్, ఇబ్బంది పెట్టే డిపార్ట్మెంట్ వాటర్ బాక్స్. ప్రతిసారి కూడా ఈ డ్రైనేజీలు తీసినా వెంబడే సిల్ట్లు లిఫ్ట్ చేయాలి, సిల్ట్ లిఫ్ట్ చేస్తలేదు కరెక్ట్ గా. ఇక్కడ కూడా బోనాలు వచ్చే టైంలో మురికి నీళ్లు కానీ సిల్ట్ కానీ వాటర్ లీకేజ్ కానీ ఇక్కడ కూడా కనపడద్దు, వెరీ క్లియర్ చెప్తున్న ఈసారి కనుక మీరు ఇక్కడ సిల్ట్ ఇక్కడ కనిపించినా మోరి నీళ్లు కనిపించినా చాలా మంది పండుగ రోజు మోరి జామని ఫోన్ చేస్తారు, రెడీగా ఉండాలి, మెషిన్లు గల్లీలో పోతలేదు, మెషిన్లు అవైలబుల్ లేరు, జనాలు అవైలబుల్ లేదు, ఇట్లాంటివన్నీ చెప్పద్దు దయచేసి, చెప్తే మాత్రం బాగోదు అందే చెప్తున్నాను. అట్లనే వాటర్ కూడా ఇందాక వాటర్ చెప్పినట్టు కూడా టైమింగ్స్ ఇస్తారు, రిటర్న్ ఇస్తారు కావాలంటే కమిటీ నుంచి ఈ టైమింగ్స్ లో వాటర్ అది ఇస్తే ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసి స్ట్రిక్ట్ గా టైం. వాటర్ కూడా పండగ అంటే వాటర్ అవసరం ఉంటుంది కదా, వాటర్ కంపల్సరీ అవసరం ఉంటుంది. మాన్యువల్ రిపేర్స్, మాన్యువల్ రిపేర్స్ కూడా చుట్టుపక్కల ఏమైనా మాన్యువల్ రిపేర్స్ ఉంటే వెంటనే తీసేశారు, మాన్యువల్స్ లో ఎవరు కాలు పడద్దు, ఎవరు చేయబడద్దు, చిన్న చిన్న నాలాస్ ఉన్నాయి, నాలా పక్కన మాన్యువల్స్ పక్కన ఎక్కడైనా ఉంటే ఆ మేనేజ్మెంట్ క్లియర్ గా చేసుకోవాలి. నాలాల దగ్గర మేనేజ్మెంట్ దగ్గర పిల్లలు కానీ పడడం కానీ, లేకపోతే బోనాలు తెచ్చేవారికి ఇబ్బంది కానివ్వండి, లేకపోతే స్మెల్ లేకుండా చూసుకోవడం కానీ, అక్కడ వాళ్ళ దోమల వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని అక్కడ చేసుకోవడం కానీ, అందరు కోఆర్డినేట్ చేసుకుంటే అవుతుంది. ఇది మా డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే దయచేసి కాదు, మీ పని అయినా ఆయన పని అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పండగ జరుపుకోవడానికి ఉన్నాం కదా,
ఇప్పుడు మీ అందరు తెలియని ఇప్పుడు ఆయన దోమలు ఎవరు కొడతారు, ఎవరు కొడతారు? అది తెలుసు కదా, కొత్త కాదు కదా. నాలో ఉంది అనుకో, ఇప్పుడు నీ మాన్యువల్ ఉంది, నాలా దగ్గర ఎవరు చేయాలి? తెలుసు కదా. కాబట్టి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఎక్కడ ఉందో, నా డిపార్ట్మెంట్ పని కాదు అనుకోవద్దు. మనం వెంటనే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అలర్ట్ చేసి చేయించాలి. అట్లా చేస్తేనే కలెక్టివ్ గా టీం వర్క్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి దయచేసి అందరూ మరి స్పెసిఫిక్ గా మీరు వాటర్ గురించి ఫోకస్ చేయి. మీరు చెప్పినప్పుడు ఏదైతే సిల్క్ లిఫ్టింగ్ ఇవన్నీ, వీటి మీద మాన్యువల్ రిపేర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. ఇంకేమైనా ఉంటే కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు ఎప్పటిలాగే కోఆపరేట్ చేయాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. పాట వచ్చు ముఖ్యంగా బోనాలు తెలిసిందే, బోనాలు తీసుకొచ్చే దారిలో ఎవరు కూడా కాలు తగ్గి కింద పడకుండా ఇబ్బంది కాకుండా, అక్కడ ఎవరు సడన్ గా వర్షం పడ్డప్పుడు నీళ్ళు స్టాక్ చూడకుండా, ఒకవేళ నీళ్ళు స్టాక్ ఉంటే అక్కడ వెంటనే ఇప్పుడు ఎంత మంది స్ప్రే చేసినట్టుగా తీసుకొని కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేసేసారు వాళ్ళు. కోవిడ్ లో కూడా మా ఉత్సవం చాలా బాగా జరిగింది అప్పుడు, యాక్చువల్ జరగలేదు చక్కగా.